माजी शासन सभ्युलु राष्ट्र उपाध्यक्षुलु एन्नम श्रीनिवास रेड्डी गारु शांति कुमार गारु भरत गौड गारु माजी जिला अध्यक्षुरालु पद्मज रेड्डी गारु अदे विधंगा नगर कर्नूल इंचार्ज माधवी गारु అదే విధంగా బాలదాస్ గారు వేదికలైనటువంటి చాలా మంది మా అన్న తమ్ములందరికీ వేదికలైనటువంటి అన్న తమ్ములకు అందరికీ వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు పేరు పేరున నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడిరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఆ నియంత చేసలు ఎవరికి తెలియనివి కావు. కానీ నియంత చేసలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారికి జరుగుతున్నటువంటి అన్యాయం తెలంగాణ రాష్ట్రం వస్తే మనకందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆ రోజు సగర జరిగిన సమ్మె ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు ఈ కులము ఆ కులం అనకుండా సకల జనులు పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సాధించుకున్న ఫలాలు ఎవరు పొందుతున్నారు ఎవరు తింటున్నారు అంటే కేవలం కల్వకుంట చంద్రశేఖర్ రావు కుటుంబం మాత్రమే అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు 317 జీవోకు ఇక్కడ నిరసన తెలపాల్సినటువంటి అవసరం మనకి ఏమొచ్చింది. కరీంనగర్ లో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏం చేయలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారు ఆఫీసు కార్యాలయంలో జాగరణ దీక్ష 317 జీవోకు వ్యతిరేకంగా దాన్ని సవరించాలని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భారతీయ జనతా పార్టీ మద్దతిస్తూ ఆ దీక్షను చేపడితే మరి నిరంకుశంగా పోలీసులతో దాడి చేయించి స్వయంగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా సిపికి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చేటటువంటి ఒక స్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిండు అంటే ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి భయాందోళనలు సృష్టించి భయాలను కొంచెం చేసి ఒక నియంత్రిత పాలనను ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చూసేటటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ములు విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్క వర్గం కూడా మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలంటే మనం కలలుగన్న తెలంగాణను మనము పునర్నిర్మించుకోవాలంటే కేసీఆర్ ని వెంబడే గద్దె దింపటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉపాధ్యాయ మిత్రులు ఏం ద్రోహం చేసిండ్రు ఉద్యోగులు ఏం ద్రోహం చేసిండ్రు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వీళ్ళని ఎక్కడికక్కడ భయపడియారా ఉద్యోగులను ఉపాధ్యాయులను బయటికి వెళ్లకుండా చేయాలా. ఈ రోజు ట్రాన్స్ఫర్లని విడదీసుకుంటా కుటుంబానికి కుటుంబాన్ని దూరం చేసుకుంటా ఒక్కొక్కరిని విచ్చరవిడిగా ఆ యొక్క మానవత్వం లేకుండా 317 జీవోను స్థానికత అనేటటువంటి అంశమే లేకుండా ఆ జీవోను తీసుకొచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన చెందుతా ఉన్నారు. 9 మంది 317 జీవోకు బలైతే ఈ ముఖ్యమంత్రి కనీసం చిన్న చలనమైన అసలు హృదయం ఉన్నవాడైతే వెంబడకరికి రండి ఏం అన్యాయం జరుగుతా ఉంది దాంట్లో ఏం లోపాలు ఉన్నాయని వెంబడే సంఘాల నేతని పిలిచి ఈ యొక్క జీవ సవరణకు వెంబడే పూనుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఒక దగ్గర పట్టుదల బేషం ఓ పక్క భారతీయ జనతా పార్టీ దీనిపైన ఉద్యమం చేస్తుంటే ఎంబడ మీరు మీకు కేటాయించిన స్థానాల్లోకి పోకుంటే మీరందరూ బాబర్దారు జాగ్రత్త మీ ఉద్యోగాలు జాగ్రత్త అనేటువంటి బెదిరింపులు చేసి ఈ రోజు వాళ్ళను వారి వారి ఉద్యోగాలు ఏమైతేవో మా భవిష్యత్తు ఏమైతున్నటువంటి ఒక ఆందోళన గురి చేసి ఈరోజు ఒకరు డిప్రెషన్ లో పోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒకరు ఒక ఆందోళనతో గురై గుండె బరువుతో గుండె ఆగిపోయి చనిపోతుంటే మరి ముఖ్యమంత్రి గారికి సోయి లేదు. ఉద్యోగులారా ఉపాధ్యాయులారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మిమ్మల్ని అందరి మేము మీకు అందరికీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారు పూర్తిగా మీకు హామీ ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం 317 జీవోను సవరించేది ఖాయం
వారికెవరి కూడా ఆందోళన చెందవద్దు. ఈ ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో ఈ కష్టాన్ని భరించండి. ఈ మూర్ఖుడు ఈ నియంత ప్రజల మనిషి కాదు, కేవలం వారి కుటుంబ స్వార్థం కోసం కుటుంబ స్వలాభం కోసమే ఈరోజు తెలంగాణలో రాజ్యం ఏల్చున్నాడు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు అనేటటువంటి స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఉద్యోగులారా ఉపాధ్యాయులారా మా పోరాటం 317 జీవాలను సవరించేదాకా పోరాటం కొనసాగుతుంది. ఆయన ఆ జీవాన్ని సవరించినటువంటి నేపథ్యంలో పక్షంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవను సవరించడానికి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా పాలమూరు జిల్లా రైతాంగం విషయంలో ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు 2014లో. ఆయన ఎప్పుడైతే మనం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేశామో ఆ సమయంలో ఇక్కడ ఎంపీగా ఉన్నారు కేసీఆర్ గారు. పాలమూరు ఎంపీగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. మరి పాలమూరు జిల్లాకు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి ఏదైనా ఒక సేవ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడానికి ఏదైనా ఉన్నదా? అప్పటి ప్రాజెక్టులు జిల్లాలో అంతకు ముందే ప్రారంభం చేసినటువంటి నీళ్లు వదిలినటువంటి నెట్టంపాడు కానీ కల్వకుర్తి కానీ భీమా కానీ కోవిసా కానీ ఆ ప్రాజెక్టులను అంతా కూడా ఒక 10%, 8%, 5% మిగిలినటువంటి పనులు నేటికి పూర్తి చేయలేనటువంటి ఒక నియంత కేసీఆర్ లక్ష కోట్లకు నేను మాబునార్ జిల్లాలో 14 లక్షలకు నీళ్ళు ఇచ్చిన 8 లక్షలకు నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేశాని అక్కడ వరంగల్ దగ్గర పోయో కరీంనగర్ కు పోయో ఆదిలాబాద్ కు పోయో లేదా మెదక్ లోనో చెప్తే మేమందరం ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం, కేసీఆర్ గారు రండి మా ఎమ్మెల్యేటువంటి ప్రాజెక్ట్ దగ్గరికి పోదాం, ఆ ప్రాజెక్ట్ల గతేందో చూద్దాం, నువ్వు చెప్పే జూటా మాటలు బంజారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఆయన అయ్యా ఆ మాట మాట్లాడితే కొడుకు ఇంకొక మాట మాట్లాడతాడు. ఈయనట నదులకు నడక నేర్పిండంట పాపం కేసీఆర్ నదులకంట ఈయన నడక నేర్పిండంట పాపం. నదులు లేవు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కానీ రాష్ట్రంలోకి నదులు వచ్చినాయి, అంతవరకు నదులు లేవు నీళ్ళు లేవు, ఈయన వచ్చినా కానీ దేశంలో నదులు పుట్టినాయి. అయ్యా మీ కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా కొంచెమన్నా పాలమూరు జిల్లా యొక్క కష్టాలు తెలిసినా రైతుల యొక్క ఇబ్బందులు తెలిసినా పాలమూరు రంగారెడ్డి మీరు పట్టించిన కథ ఏంది? పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటిదాకా ఒక చుక్క నీరైనా మీరు ఇచ్చినా చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు 32,000 కోట్లకు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ 10,000 కోట్లే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే పాలమూరు రంగారెడ్డి యొక్క అడ్మినిస్ట్రేషన్ సర్వే కోసం జీవో ఇచ్చినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? 3 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 3 సంవత్సరాల్లో అందరికీ కూడా పాలమూరు ప్రాంతం అంతా కూడా 14 లక్షల ఎకరాల్లో నీళ్లు బారించి కృష్ణమ్మ నీళ్లతో కాళ్ళు కడుగుతానడు, కుక్కలాగా కాపలా కుక్కలాగా ఉంటానడు. మరి ఎక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారు? పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎక్కడున్నాయి ముఖ్యమంత్రి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు జిల్లా మీద మాట్లాడితే కరువు జిల్లా, వరసల జిల్లా, మేము వచ్చినాక పచ్చగా చేసామంటారు. కొంచెమైనా మాట మాట్లాడేటోళ్లకు కొంచెమైనా సిగ్గుండి మాట్లాడాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పాలమూరు జిల్లాకు చేసినటువంటి కార్యక్రమం ఏదేది పాలమూరు జిల్లా వరలను దోచుకున్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం వల్ల కూడా ఒక చుక్క నీళ్లు వరలే, ఎక్కడ వారిని? కాళేశ్వరంలో 80,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే 32,000 కోట్ల ప్రాజెక్టును తీసుకుపోయి 120,000 కోట్లు చేసిండ్రు. దాని అంచనాలు 120,000 కోట్లు పెంచి 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేసిందయ్యా అంటే ఎక్కడైనా ఏ ప్రాంతంలో నీళ్ళు వచ్చినాయంటే ఎక్కడ ఒక బొట్టు చుక్క నీళ్లు పోలే. ఎక్కడ కూడా నీళ్ళు ఎక్కడికి వచ్చినాయంటే ఎర్రవల్లే అంటే మన ఎర్రవల్లే కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండే ఎర్రవల్లే, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండే ఫామ్ హౌస్ కు నీళ్లు మలుపుకోలేక కలిసిన ప్రాజెక్ట్ అయింది. కానీ తెలంగాణ ప్రజల రక్తాన్ని దోచుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుకుంటూ ఈరోజు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఆ కుటుంబం, ఇంతకు ముందే మురళీధరరావు గారు చెప్పారు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, బరాబర్ జరిగింది. ఎక్కడైనా ఈ కుటుంబం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా
యాదాది దగ్గర పోయి ప్రమాణం చేయమని రేపు ప్రారంభోత్సవం పెట్టుకుంటాడు. ఆ ప్రారంభోత్సవం పెట్టుకున్న నాడు యాదాద్రి నరసింహస్వామిని ప్రమాణం చేస్తున్నా, నేను కాళేశ్వరంలో ఒక రూపాయి కూడా అవినీతి చేయలేదు, నేను ప్రజలకు పూర్తిగా నీతివంతమైనటువంటి పాలన అందిస్తున్నా అని ఈ కేసీఆర్ ప్రమాణం చేయగలడా అని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. దోపిడి తెలంగాణను ఒక పక్క దోచుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా రెండు బెడ్రూమ్ల ఇళ్లను ఇప్పటిదాకా ఏ గ్రామంలో నిర్మించకుండా అక్కడ కట్టి నిమాయిషులు అంటారు ఒక మోడల్ హౌస్ లాగా కట్టి వాటిని చూపించి బీద వాళ్లకు అంటే పైన తాడుకు బెల్లంగా ఎంత బెల్లం జిలేబీ కట్టి అంటే కింద నుంచి ఎగిరించినట్టు అట్లా ఇళ్ళు చూపించి ఇగో నీకు రెండు బెడ్రూమ్ల ఇళ్ళు వస్తాయి, ఇగో నీకు రెండు బెడ్రూమ్ల ఇళ్ళు వస్తాయి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి మీకు రెండు బెడ్రూమ్ల ఇళ్ళు వస్తాయని చెప్పి మోసాలు చేసి. మరి గొర్రెలు పెంచుతానే గొర్రెల పథకం ఏమా? 2018 ఎన్నికల్లో గొర్రెల కోసం పెద్ద ఎత్తున వాళ్ళని అందరినీ కూడా మోసం చేసిండు కులని, ఆ కులాన్ని అంతా కూడా మోసం చేసి ఆ ఎలక్షన్ల సమయంలో తీసుకున్న డీడీలన్నీ ఇప్పటికీ కొన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వడ్డీలు తెచ్చుకొని డీడీలు కట్టుకున్నటువంటి ఆ గొర్రెల కాపరి యొక్క అప్పు చేసినటువంటి డీడీలను కూడా ఇప్పటిదాకా తిరిగి చెల్లించినటువంటి ఒక దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు పాలమూరు జిల్లాలో అభివృద్ధి అంటే పాపం ఈడ పోతున్న రోడ్డు ఉంది, ఈ నేషనల్ హైవే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పాపం పాలమూరు మొత్తం ఆయన్నే తెల్లగా చేసిన అని చెప్పుకుంటాడు. ఆయన ఏం చేసిండయా తెల్లగా? నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో వేస్తున్నటువంటి రోడ్డు, దాన్ని పూర్తి చేయించడానికి కూడా ఇంకా చేతగాలేని ఉన్నటువంటి శాసనసభ్యులైండు మంత్రి అయిండు ఇప్పటిదాకా దాన్ని పూర్తి చేయించడానికి ఇంకా సీతం కాలే. ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి వాళ్ళను పూర్తిగా అనేక సొప్పతోపాలు పెట్టించి ఈరోజు తమ స్వార్థం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. కానీ ఈ యొక్క మహబూబు నగర్ పట్టణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినామంటారు, కాలేజ్ ఆయన ఏం తెలియ కాలేజ్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే కాలేజీకి అన్ని రెడీ అయినాయి. వచ్చినాక జీవో అయ్యని ఇంకా 2 ఏళ్ళు పట్టింది, జీవో అయ్యని కింద 2 ఏళ్ళు పట్టింది. అప్పటికే స్థలం చూసాం అన్ని. ఈరోజు పాలమూరులో ఎక్కడైనా భూదందాలు, ఏడ చూసిన ఇసుక దందాలు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ఉసుక మట్టి భూమి భూమాఫియా పూర్తిగా పెట్టరేగిపోతా ఉంది. పత్రికల్లో రోజు ఆ ఎమ్మెల్యేల గురించే మనం చదువుకోవాలి, ఎందుకంటే ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మీడియా కూడా రాయడానికి సిద్ధపడతలేదు, భయపడతా ఉంది. అటువంటిది ఎంత చేస్తుంటే వాళ్ళ మీద ఈరోజు మీడియాలో వస్తూ ఉందో కొంచెం ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు ప్రతిపక్షాన నిన్నగాక మొన్న ఎక్కడంటే అక్కడ అడ్డుకున్న వాళ్ళను అడ్డగోలుగా కేసులు పెట్టించి ఉల్టా వారి బెదిరింపులకు గురి చేసి కొన్ని చోట్ల ట్రాక్టర్లతో వాళ్ళని తొక్కిచ్చి అనేక ఇసుక మాఫియా దంద చెల్లరేగిపోతూ ఉంటే ఈ యొక్క పాలమూరు జిల్లాలో ఈరోజు ఒకప్పుడు వలసల జిల్లా అని పేరు పొందినటువంటి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చింది నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉందా? ఇప్పటిదాకా జరిగింది ఏమీ లేదు జిల్లా అభివృద్ధి విషయంలో. నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, ఇక్కడ జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, అక్కడ మక్తల్ కానీ, ఇక్కడ దేవరకద్ర కానీ, ఈ నియోజకవర్గాల్లో మొత్తం ఎడరిలాగా మారిపోయినా కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాన్ని ఇచ్చిన జీవులను కూడా ఆ పనులను పూర్తి చేయడంలో పూర్తి విఫలమై ఈ పాలమూరు జిల్లాని ఎడారి చేశారని చెప్పి వీళ్ళు వచ్చినాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళిచ్చింది మీ యొక్క గొప్పతనం కాదని కూడా ఈ సందర్భం మరోసారి తెలియజేస్తా ఉన్నా. మీరు నేర్పించింది ఏంటంటే నదులకు నడక నేర్పించలే, మీరు నేర్పించింది అవినీతి. మీ ఎమ్మెల్యేలకు
మీ యొక్క నాయకులకు మీ పార్టీ నాయకులకు ఏ విధంగా తెలంగాణ దోచుకోవాలనో 100 కిలోమీటర్ల స్పీడ్ తో అవినీతి నేర్పించింది తప్ప మీరు నదులకు నడపలేదు నడక నేర్పింది అవినీతి ఎట్లా చేయాలనో ఎట్లా దోచుకోవాలనో ప్రజలను ఎట్లా అన్యాయం చేయాలనో ఎట్లా మోసం చేయాలనో ఎంత దగులుబాజీ మాట మాట్లాడాలని ఆ విధంగా మోసం చేసింది తప్ప మీరు కాదు ఈ తెలంగాణకు ఏ రకంగా కూడా న్యాయం చేసినటువంటి సంబంధ సందర్భంగా మీరు లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పరమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా 7 ముక్కలైంది 7 జిల్లాలైంది మా జిల్లా ఇప్పుడు 7 జిల్లాలైపోతే 7 జిల్లాలు ఒకటేమో ఒక రంగారెడ్డి జిల్లాలో కొంత కలిసిపోయింది వికారాబాద్ జిల్లాలో కొంత కలిసిపోయింది మిగతా 5 జిల్లాలు మరి మాబునార్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి మాబునార్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రజా పోరాటాల ద్వారా ఈ రోజు ప్రజలకు జరుగుతున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ఈ ప్రభుత్వంపైన పోరాటం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఈ యొక్క అంశాలను గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ గ్రామానికి బూతుదానగా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా రాబోయే కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతోన ప్రతి కార్యకర్త కూడా కదం తొక్కాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి కార్యకర్త కదం తొక్కి ఎక్కడ కూడా పోలీసులు కేసులు పెట్టినా అరెస్టులు చేసినా ఎప్పుడు కూడా భయపడకుండా మొన్న ఏమైంది అరెస్టులు చేసిండు కేసులు పెట్టిండు ఒక అధ్యక్షుడి మీదనే కాదు ఇంకా చాలా మంది మన మాజీ ఎమ్మెల్యేల పైన పెట్టిండు కార్యకర్తల పైన పెట్టిండు కొట్టిండు లాఠి చార్జీలు చేసిండు కాళ్ళు ఇరగొట్టిండు చేతులు ఇరగొట్టిండు అనేక రకాలుగా హింస చేసిండు అయినా ఏ ఒక్క కూడా ఎక్కడ కూడా ఎదక్కి తగ్గలే ఏ కార్యకర్త ఒక మరి ధైర్యంతో ముందుకే అడిగారని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎవరికైనా ఎదుర్కొనే దమ్ముంది టిఆర్ఎస్ పార్టీని అంటే కేవలం భారతీయ జనతా పార్టీకే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం వచ్చే ఎన్నికలకు అందరం కూడా ఆయన ఎప్పుడైనా పోవచ్చు ఎన్నికలకు 2023 దాకా అవుతాడో లేదో కూడా తెలియదు వీళ్ళని జైల్లో పెడతా వీళ్ళ కేసులు వేస్తా ప్రశ్నిస్తే రోడ్ల మీదకి వస్తే లోపలేస్తా ఇట్లాంటి బెదిరింపులకు భయపడితే ఏ కార్యకర్త కూడా భయపడి వెనక్కి పోని ఇంకా సిద్ధంగా లేడు ఇగో తయారుగున్నాం రానిటటువంటి విధంగా ప్రతి కార్యకర్త ముందుకు కదిలి వచ్చే ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ కాషాయం జెండాని తెలంగాణ ఘట మీద ఎగిరేసే విధంగా అందరం కలిసి ముందుకు నడుదాం మరి ఎగిరేసే జెండా పైన ఎగిరేదే కాషాయం జెండాని మరోసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ జై తెలంగాణ.